ఇవన్నీ వింటుంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు జ్ఞాపకం వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యావంతుడు కాదు, కనుక చరిత్ర చదివే అవకాశం లేదు. ఒకరు చెప్తే వినే నైజం కాదు, ఆయనకు సలహా చెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు. ఆలోచన తప్ప సమాలోచన ఆయన నిఘంటువులో లేదు. పెరిగిన వాతావరణం ముఠా కుమ్ములాటలమై ఫ్యాక్షన్ కుటుంబాలకు ప్రజాస్వామ్యం అనే పదం వినోదంగా కనబడుతుంది. చెప్పిన పని ఎదురు చెప్పకుండా చేసేవారు మాత్రమే ఆ కుటుంబాలకు దగ్గరగా మసలగలుగుతారు. మార్గం ఏదైనా ఫలితం మాత్రం తనకు అనుకూలం కావాలని కోరుకోవడం వారికి అలవాటు. అందువల్లే బాబాయ్ హత్య వారికి తప్పుగా కనిపించడం లేదు. అడ్డం వచ్చే వారిని తప్పిస్తే నేరం ఎట్లా అవుతుందని వారు భావించడం చాలా సహజం. తమ నీడను చూసి తామే భయపడే నియంతల స్వభావం. అందుకే మన రాష్ట్రంలో ఉద్యోగుల మీద నిఘా, ఉపాధ్యాయుల మీద ప్రతాపం, సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెట్టిన ఉలికిపట్టడం, జనసేన సభలకు వచ్చే జనాన్ని చూస్తే జడుపు, ప్రతి సమస్యకి సిబిసిఐడి పోలీసులను ప్రయోగించడం, అరెస్టులు కేసులు దాడులు దుర్మార్గాలతో ప్రజలను భయపెట్టడం. చెప్పుకునేది పుల్లమని కానీ తాగేది మాత్రం పెరిగితనం పాలు. పక్కన పోలీసు లేకపోతే గడప దాటి కాలు బయట పెట్టలేరు. ప్రజలు తమ హక్కులు అడిగితే వీరి కోపం, ప్రజలకు బాధ్యతల తప్ప హక్కులుండవని వీరి నమ్మకం. బాధ్యత అంటే తాము విసిరిన బిస్కెట్లు ఏరుకుని తిని చెప్పిన గుర్తు మీద ఓటు వేయడం మాత్రమే. ఇసుక అమ్మినా గనులు కొల్లగొట్టినా